పాండలాపురం ఎల్లమ్మ తల్లి నాటకం గమ్మతి గమ్మతిగా ఉంటది, గమ్మ టీవీలో ఉంటది, గమ్మ టీవీలో చూడగలరు. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తల్లి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే ఆ యొక్క నాగబిలం వద్దకు వెళ్ళేదాను కదా. శ్రీ జగజ్జని వెనుక మాతాకి హండ పిండ బ్రహ్మాండమంతటా నిండియుండగల రాముడరా, హండ పిండ బ్రహ్మాండమంతటా హండ పిండ బ్రహ్మాండమంతటా నిండిన పరుష రాముడరా, హండ పిండ బ్రహ్మాండమంతటా ఇప్పుడే యొక్క నాకు పిల్లలు కొద్దిగా వెళ్ళాను కానీ శ్రీ జగచ్చేదరేనక మాతాకి ఇప్పుడే యొక్క బాల మైసమ్మను ప్రార్థించి బయటికి రప్పించేదాను కదా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి రావే రావే మైసమ్మ, రాజులు మెచ్చిన మైసమ్మ, రావే రావే మైసమ్మ, రాజులు మెచ్చిన మైసమ్మ, రావే 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 రాజులు మెచ్చిన రాజులు మెచ్చిన రావే రావే మైసమ్మ, రాజులు మెచ్చిన మైసమ్మ, కుండర మైసమ్మ, రావే 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 రాజును తెచ్చిన రాజును తెచ్చిన రావే రావే మైసమ్మ, రాజును తెచ్చిన మైసమ్మ, రావే రావే. శాంతి శాంతించు శాంతించు ముందుగా. నిండు ఎవరు అనుకుంటున్నావు నన్ను రే జగజ్జ వెనుక మాతాకి బాల మైస
మర్యాదగా దారినిచ్చి నన్ను పంపించు శ్రీ మాతాకి నన్ను మింగుతా అంటున్నావా? ఎవరు అనుకుంటున్నావే నన్ను? శ్రీ జగచ్చడి వెనక మాతాకే చాలు బాగా వేసి నిన్ను వంటి బాహుగానే దించడం ఇప్పుడే ఆ యొక్క బాల మైసమ్మను సంహరించి తిని ఆ యొక్క నాగ బిలంలోకి వెళుతుంది. గాని ఆ యొక్క నాగన్న సౌందర్యాన్ని చూస్తుంటే ఎంతో వర్ణించబుద్ధి అవుతుంది కదా. ఇప్పుడే నాగన్నను వర్ణించి నాగన్నతో ముచ్చటించదని కదా. శ్రీ జగజ్జడి వెనుక మాతాకి నాగన్న 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 దివ్యాసుందరి నాగన్న దివ్యాసుందరి నాగన్న 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 దివ్యాసుందరి నాగన్న గురికి ఉత్తరాన నాగన్న ఊడాల మరికిన్న నాగన్న ఊడాల మరికిన్న నాగన్న నగన్న పరిశారాముడరా నగన్న పరిశారాముడరా నగన్న పార్వతి మనవడరా నగన్న పరిశారాముడరా నగన్న పరిశారాముడరా నగన్న మా తల్లి నమ్మ నగన్న నన్ను భగవతి నగన్న నన్ను భగవతి నగన్న మా తల్లి నమ్మ నగన్న నన్ను భగవతి నగన్న నన్ను మర్యాదగా నీ కంఠంలో ఉన్నటువంటి ఆ యొక్క బొంగరాన్ని నాకిస్తే నేను వెళ్ళిపోతాను కదరా. నా యొక్క ఆ యొక్క బొంగరం ఇవ్వండి కదరా. ఇవ్వనంటావా? ఇవ్వనంటావు? ఇంతగానో వేడుకుంటున్నాను. ఇవ్వరనుకుంటున్నావురా నన్ను? తెలియదు. ఇవ్వనంటున్నావు? శ్రీ జగజ్జడి వెనుక మాతాకి చల్లని వాణి నగన్న నమాలు గలవాణి నగన్న నమాలు గలవాణి నగన్న నమాలు గలవాణి
నాగన్న పరిశారాముడరాగన్న పార్వతి మనవరాగన్న పరిశారాముడరాగన్న నరికి నగన్న కాకుల కేసరో నగన్న గద్దల కేసరో నగన్న శ్రీ జగజ్జనక మాతాకి ఆహా నా తల్లి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే ఈ యొక్క నాగన్న కంఠంలో ఉన్న ఆ యొక్క బొంగరాన్ని పొంది తిని గాని నా యొక్క బొంగరానికి సరైన జాల లేకపోయానే ఇప్పుడే ఈ యొక్క నాగన్న చర్మమును నా దంతంలో చీల్చి నా యొక్క బొంగరానికి సరియకు జాలగా పేర్చేదాను కదా శ్రీ జగజ్జనక మాతాకి అమ్మవు నీవే లోక మాత నా తల్లి నీవే రేణుక మాత నిన్ను నమ్మి నా భక్తులెప్పుడు తల్లగా నీవు కాపాడమ్మా భక్తులెప్పుడు తల్లగా నీవు ప్రేమ గల్ల నా రేణుక మాత పేద బిడ్డలకు అన్న కొన్నవే వచ్చాను కానీ ఈ యొక్క నా బొంగరముల కొరకు సరే అవి జారలేకపోయాను ఇప్పుడే నా యొక్క దంతంలో నాగన్న చర్మాన్ని నా యొక్క దంతంలో చేర్చగా నాకు నిలువెళ్ళిన ఆ విషయం పారుతున్నదమ్మా అమ్మా రేణుక నీవు ఎక్కడున్నానన్న రక్షించు కదా శ్రీ జగజ్జనక మాతాకి చూడండి ఆ యొక్క నాగబలములకు పోయి ఆ నాగన్నను సంహరించి నాగన్నను సంహరించిన తర్వాత జాల పేనుకుంటా అని ఆ యొక్క జాల నాగేంద్రుని చర్మాన్ని చీల్చగా ఆ నాగేంద్రుని విషము ఆ యొక్క పరశురామునికి పట్టాది పట్టి అక్కడ ఆ పరశురాముడు ఆ విషముతోటి మూర్చిల్లాడు ఈ యొక్క ఈ సంగతి మూర్చిల్లిన సంగతి ఆ యొక్క రేణుకకు తెలిసి ఆ రేణుక బాధపడుకుంటూ ఆ యొక్క నాగబిలముకు వచ్చుట నాదు సంకటమును వాపరేరా నా కుమారుడు ఇంత వరకు రాకపోయింది కదా మరి నా యోగ దృష్టితో చూచెదగాక ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఆహా నా కుమారుడు నాగబిలములకు ప్రవేశించాను కానీ ఆ యొక్క నాగను సంహరించి ఆ బొంగరమును తీసుకునేది కానీ బొంగరమునకు తగిన జాల కొరకు ఆ యొక్క నాగన్న శరీరాన్ని దంతములతో చీల్చగా విషమెత్తి పడి ఉండేను కదా ఇప్పుడే పోయి నా కుమారు నేను రక్షించుకునేది కాక జా శ్రీ జగన్నాడిగే నా తల్లి శివుడారావయ్యా నన్ను రక్షించే వారము నీదయ్యా నా తల్లి శివుడారావయ్యా నన్ను రక్షించే వారము నీదయ్యా నా తల్లి శివుడారావయ్యా నన్ను రక్షించే వారము నీదయ్యా నా తల్లి శివుడారావయ్యా
జయ శ్రీ జమదకృష్ణుడికి. దిగు దిగు నాగన్న దివ్య సుందరి నాగ దిగరా తండ్రి దిగరా నాగ దిగరా నిన్న దిగరా దివ్య సుందరి నాగ నాగ దిగరా నాయన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. దిగు నాగన్న దివ్య సుందరి నాగ నాగ దిగరా నాగ నిగరా నాయన నిగరా నాగ నిగరా నా తల్లి నిగరా మంత్రం మంత్రం నిగరా నాగ నిగరా నాయన నిగరా.
ఆహా నా కుమారుడు, మేల్కనుండి మేల్కనున్నప్పుడు నేను నేను ఇప్పుడే వెళ్ళిపోయాను. జయ శ్రీ జయ శంకరాకరు నిల్చవేరా, నాకు సంకటములుగా పడేరా. నాలో పాడినటువంటి ఆ యొక్క నిలువెల్లా విషయం నా తల్లి మహిమ చే ఇప్పుడే నిలువెల్లా పోయినది కదా. ఇప్పుడే ఈ యొక్క బొంగరం తీసుకుని వెళ్ళి ఆ యొక్క ముని బాలకుల బొంగరాలను తునా తురకలు చేసి వచ్చేదాను కదా. ఇప్పుడే ఆ యొక్క ముని బాలకు వద్దకు వెళ్ళేదాను కదా. శ్రీ జగజ్జన రేణుక మాతాకి పరశురాముడు బొంగరాడు సందర్భంగా 1000 బార కోసం అర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ రేణుకెళ్ళం వెళ్ళే వేలు అష్టారుని కావాలని కోరుతున్నాం. భూమల్ల భోషయ్య కట్కూరు, భూమల్ల భోషయ్య కట్కూరు ఆ యొక్క పరశురాముడు బొంగరాలు ఆడవే సమయంలో 500 బార కోసం అర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ రేణుకెళ్ళం వెళ్ళే వేలు అష్టారుని కావాలని కోరుతున్నాం. రాజకుమారు ఆ యొక్క పరశురాముడు బొంగరాల సమయం లోపల 101 అష్టార్ఘ్యాలతో కావాలని కోరుతున్నాం. వివిధ గ్రామాలకు వచ్చిన కళాకారులందరూ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం. స్టేజ్ కూడా చిన్నగా ఉంది కాబట్టి అనుకో, దయచేసి అనుకోవద్దు. ఆ యొక్క రేణుక ఎల్లమ్మ తల్లి పేరు మీద 216 రూపాయల కట్నం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుక రేణుకాదేవి ఎల్ల పేరున ఆయురాజనాల నుంచి శ్రీ సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కొత్తపేట కొత్తపేట జానపద కళాకళ సంఘం కళాకళ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొత్తపేట రండి మనము బొంగరమ్ములాడదము, పాలుగార రండి మనము బొంగరమ్ములాడదము, పాలుగార రండి మనము తిరుసు మనము ఇప్పుడు చిర్రగోనలాడదము. Thank you.
చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సక్సెస్ చేయండి. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎలవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజ కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మత్ టీవీ. హాయ్ హన్నలందరికి, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికి కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో భాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోను చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళీ గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చాలామందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న, గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్ ఉంది, 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన మన ఆటకు. అట్లా ఇంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి ఆట. ఈ ఆట నచ్చినట్లయితే మీరు లైఫ్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జయ రేణుకా దేవి, జయ రేణుకాదేవి, మాయలో కలిపి గంగాభవాని శరణు శరణు శరణమ్మారాణి, శరణమ్మారాణి గంగాభవాని, శరణు శరణు శరణమ్మారాణి, శరణమ్మారాణి గంగాభవాని. అష్టకాలి దండముని మాకాలి దండము, మాకాలి దండము అష్టకాలి దండముని మాకాలి దండము, మాకాలి దండము. ముందుగా నిన్ను బలి చదనమ్మ